subscribe to our Telugu TV online channel and also press the bell icon. Diseases. Mandula prapancham. Mandula prapancham oka vishalayam. Indaka cheppanu. Oka vicious circle. Dantlo vellama. Saligutlo kodu pettinatte. Dan nunchi bayate ralam. Mana antame margam dantlo. ఈ మందులతో వచ్చిన సార్ ఏంటంటే ఇంగ్లీష్ మందులతో ఈ మందులు రోగాన్ని తగ్గించొస్తారు కదా కేవలం కంట్రోల్ చేస్తాయి తగ్గిస్తారు అంటే ఇప్పుడు తల నొప్పికో కడుపులో నొప్పికో వేసే ఆ పూట తగ్గే కాదు పర్మనెంట్ వ్యాధులు అంటారు చూసారా వాటికి సంబంధించి ఒకటి పెయిన్ కిల్లర్లు ఒకటి భయంకరమైన హానికరం ఈ మందులు దీర్ఘకాలం వాడటం అనేది అబద్ధం మీరు ఉదాహరణకి స్టాటిన్ అనే డ్రగ్ దీన్ని కొలెస్ట్రాల్ కంట్రోల్కి ఇస్తారు ఇన్నాళ్ళు కొలెస్ట్రాల్ భయపడ్డారు కాబట్టి మీరు దానికి డ్రగ్స్ ఇచ్చారంటే అర్థం ఉంది ఇది పెద్ద చండాల టాబ్లెట్ ఇది చేస్తే ఏం జరుగుతుందంటే కొలెస్ట్రాల్ వాడే వాళ్ళకి కొలెస్ట్రాల్ కంట్రోల్ కోసం ఇస్తారు తగ్గటానికి గుర్తుపెట్టుకుని తగ్గటానికి కాదు కంట్రోల్ చేయడానికి చచ్చే వరకు వాడాలంటారు అది కూడా కొలెస్ట్రాల్ ఉండడానికి లేనడానికి ఇస్తారు గమనించండి ఇప్పుడు మీకు తలనొప్పి ఉందండి శారడైన్ వేసుకున్నారు తగ్గిపోయింది వేసుకుంటారా మీకు జ్వరం వచ్చింది క్రోసిన్ వేసుకున్నారు రెండు రోజులు మూడో రోజు జ్వరం తగ్గిపోయింది మళ్ళీ క్రోసిన్ వేసుకుంటారా ఎందుకు వేసుకోరు తగ్గిపోయింది కదా అంతే కదా మరి మీకు కొలెస్ట్రాల్ లేదు కానీ 50 ఏళ్ళు దాటింది ఎందుకని మరి చేసుకోండి ఇస్తే మీరు ఎందుకు వేసుకోవాలి అడగండి ఇన్నాళ్ళు మీరు అడగల తలనొప్పి టాబ్లెట్కి చూపించే తిరుగుబాటుని అక్కడ కూడా చూపించండి మీరు అడగండి ఎందుకు ఇస్తున్నారని కొలెస్ట్రాల్ తగ్గటానికండి అంటే కొలెస్ట్రాల్ అంటే ఏంటి ఎల్డిఎల్ తగ్గటం హెచ్డిఎల్ పెరగటం ట్రైగ్లైసరైడ్స్ తగ్గటం 4 రోజులు జరుగుతుంది అది మన విధానంలో ఆహారంలో ఇంకెందుకు టాబ్లెట్ ఒకవేళ దాటని అనుకుంటే కొలెస్ట్రాల్ బ్యాడ్ కాదు బ్యాడ్ అని మీరు అంటున్నారు తగ్గిపోతాయిందిగా 20 కుర్రాడికి వచ్చిన రిపోర్ట్ వస్తాయిందిగా డాక్టర్ గారు చెప్పారు కదా హెచ్డిఎల్ ఎలా పెరిగిందో హెచ్డిఎల్ పెరగడం అద్భుతమైన విషయం హెచ్డిఎల్ పెరిగితే అసలు గుండె జబ్బులని ప్రమాదం అసలు ఉండే అవకాశం లేదు దాని రేషియో ఎక్కువ ఉంటే అదొక అద్భుతం ఎల్డిఎల్ పెరిగినా కూడా ఏం కాదు దాన్ని మ్యాచింగ్ చేస్తే హెచ్డిఎల్ పెరిగితే గుర్తుపెట్టుకోండి ఇలా తగ్గితే ఎందుకు వాడాలి తీసిపారేయండి స్టాటిన్ డ్రగ్ వాడిన వాళ్ళకి ఒళ్ళు గుల్ల గుల్ల అయ్యి ఒళ్ళు నొప్పులు భయంకరంగా వస్తాయి సైడ్ ఎఫెక్ట్స్లో డయాబెటిక్ మీరు కొన్నాళ్ళు కనుక మీరు వాటర్ బుకింగ్ చేస్తే మీరు డయాబెటిక్ పేషెంట్ అయి తీరుతారు ఆ సైడ్ ఎఫెక్ట్లు వచ్చిన పెయిన్స్ అని పెయిన్ కిల్లర్స్ వాడతాం మొదలు పెడితే కిడ్నీలు కొట్టేస్తాయి వెంటనే గుర్తుపెట్టుకోండి చాలా షార్ట్ పీరియడ్లో కిడ్నీలు కొట్టేస్తాయి ఇది ఒక విషవాలయం అలా వెళ్తాం సో స్టాటిన్ డ్రగ్ కంట్రోల్ చేస్తా వాడతా షుగర్ తెచ్చిందనుకోండి షుగర్కి మీరు వాడితే గుర్తుపెట్టుకోండి షుగర్కి వాడే టాబ్లెట్ షుగర్ని తగ్గించదు కేవలం కంట్రోల్ చేస్తా ఇంకో 4 జబ్బులు తెచ్చిపెడుతుంది అలా వచ్చే బీపీ కానీ థైరాయిడ్ కానీ అవన్నీ కూడా మందులు శాస్త్రం వాడి వాటిని కంట్రోల్ మాత్రమే చేస్తా కేవలం 4 టాబ్లెట్లు పర్మనెంట్గా వాడితే 12 కొత్త జబ్బులు వచ్చి ఒళ్ళు గుళ్ళైపోతుంది గుర్తుపెట్టుకోండి అందుకని దాని నుంచి బయటకు రావాలి నేను మీకు ఒక్కటి చెప్తాను ఫస్ట్ థైరాయిడ్ అన్నాడు ఒకసారి చేస్తండి థైరాయిడ్ ఇది కూడా ఇన్నాళ్ళు శాశ్వతం అసాధ్యం అది ఇది అన్నారు ఎండోక్రాలజిస్ట్ ఇప్పుడు అనేక మంది ప్రతి కూడా యాక్సెప్ట్ చేసి తీసేస్తున్నారు ఇది మీకు 100కి 90 మందికి ఊరికే అలాగే వెళ్ళిపోతుంది ఊరికే వెళ్ళిపోతుందండి మొన్న ఒక 7 సంవత్సరాల బాబు నా దగ్గరికి వచ్చాడు వాళ్ళ ఒక ఎండోక్రాలజిస్ట్ పంపించారు నా దగ్గరికి 7 సంవత్సరాల బాబు 48 కిలోలు బరువు ఉన్నాడు 48 అండి హైపర్ థైరాయిడిజం వల్ల లావు అయిపోయాడు అతనికి ఈ అలోపతి విధానంలో పరిష్కారం లేదండి 3 టాబ్లెట్లు పవర్ఫుల్ టాబ్లెట్లు ఇస్తున్నారు రోజు రోజుకి లావు అయిపోతున్నాడు తీసుకొస్తే నా పక్కన నేను ఇలా కూర్చున్నాను నా పక్క కూర్చొని కూర్చోబెట్టాక పిల్లలు నడవలేకపోతే వాళ్ళ అమ్మా నాన్న చంకలు అయితే నా దగ్గర కూర్చోబెట్టారు చెరువు పక్కన పట్టుకుని ఆ స్టేజ్ నుంచి ఈ ప్రోగ్రాం వాడితే 2 రోజుకి టాబ్లెట్లు 3 తీసేశారు 2-3 రోజుల్లోనే డాక్టర్ గారు రోజు చూస్తా 15-25 రోజుల్లో ఆ పిల్లడు 15 కిలోలు తగ్గాడండి ఆ పిల్లడు వాళ్ళ అమ్మ 25 నెలల తర్వాత ఆ పిల్లని మా ఇంటి గేట్ ఎత్తుగా ఉంటుంది రాత్రిపూట తాళం వేస్తే గేట్ దూకు లోపల పంపించదండి పడితే దెబ్బ తగులుతుంది కానీ ఆ తల్లి కాన్ఫిడెన్స్ లెవెల్ ఏ రేంజ్లో ఉందంటే మా అబ్బాయి పడినా పడలేదు అన్నట్టు దూకంటే ఉత్సాహంగా ఆ పిల్లడి పిల్లి మొగ్గలేస్తంటే నిజంగా ఆ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం కోసం మీరు ఏమైనా చచ్చిపోయినా చచ్చిపోవచ్చు నేను చెప్తాను అంత విషయం ఉందంటూ మన విధానం కనుక అందుబాటులో లేకుండా ఆ పిల్లడికి ఇవాళ వైద్య శాస్త్రం ఇచ్చే పరిష్కారం ఏంటంటే 3 టాబ్లెట్లు 7 ఏళ్ళకి పెడితే 10 ఏళ్ళకల్లా దాన్ని 6 10 చేస్తారు దాన్ని ఇంకో 10 పెంచుతారు సర్వనాశనం చేసి జీవితంతో ఆడుకుంటారు ఆ పిల్లడితో ఆ కుటుంబం చిత్రం అయిపోతుంది ఇలా అనేకం జరుగుతూ వస్తుంది ఈ ప్రోగ్రాంలో థైరాయిడ్కి పోతుంది ఎక్కువ మందికి 95% పోతుంది మీరు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మీరు థైరాయిడ్ మెడికేషన్ వాడుతున్నారు మీరు ఏదైతే మీకు మెడికేషన్ ఎండోక్రైనాలజిస్ట్ ఇచ్చారో యథాతథంగా దాన్ని మీరు పాటించండి ఆ మందులు వేసుకోండి ఈ ప్రోగ్రాం
పది రోజుల 20 రోజుల 2 నెలల 3 నెలల డిపెండ్స్ పర్సన్ ఉండే టార్గెట్ బట్టి మారుతుంది, లావును బట్టి లావు ఉండే టార్గెట్ బట్టి మారుతుంది. మీ టార్గెట్ అయ్యే వరకు ప్రోగ్రామ్ చేయండి, అయిన తర్వాత అయ్యే వరకు మెడిసిన్ కంటిన్యూ చేయండి. ప్రోగ్రామ్ అయిన తర్వాత మీరు ఏ డాక్టర్ అయితే మీకు అది ఆ టాబ్లెట్ పెట్టారో ఆ ఎండోక్రైనజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. ఒకరోజు మానేసి ముందు మానేసి వెళ్ళండి. అప్పుడు ఆయన టెస్ట్ చేస్తారు, 90% మందికి ఉండదు, మీకు తగ్గిన తర్వాత ఏ డాక్టర్ పెట్టరు. పెడితే క్వశ్చన్ చేయండి, పెడితే టాబ్లెట్ పెడితే ఎందుకైనా మంచిది లేదంటే క్వశ్చన్ చేయండి. అంతే దర్శాలు తెలిసి చేయండి, ఇక మీకు అలా పెట్టరు. ఎందుకంటే కొంచెం ఇస్తే మళ్ళీ రచ్చగొట్టినట్టే. సో మీరు అలా థైరాయిడ్ వెళ్ళిపోతుంది, 10% వాళ్ళకి ఇంటర్నల్గా ఆల్రెడీ డ్యామేజ్ జరుగుంటాము మందుల కారణంగా, గ్లాండ్లో ఉండే ప్రాబ్లము, కొన్ని ఇతర మెడికల్ రీజన్స్ ఉంటాయి, మిగిలిన వాళ్ళందరికీ తగ్గిపోతుంది, గుర్తుపెట్టుకోండి. దీన్ని కొంతమంది జీర్ణించుకోలేక నెగిటివ్గా అంటే అటు చేయకూడదండి అది ఇది అని మాట్లాడుతున్నారు. నువ్వు థైరాయిడ్ చూపించవయ్యా, నువ్వు ముందు ఎలా ఇస్తున్నావు థైరాయిడ్ ఉందని, థైరాయిడ్ టాబ్లెట్ ఎలా ఇచ్చావు, నువ్వు ఒక రిపోర్ట్ చేయించావు, ఆ రిపోర్ట్లో చూపించి ఇంత ఎక్కువ ఉంది కాబట్టి నేను ఇంత టాబ్లెట్ ఇచ్చాను, నువ్వు పెడుతున్నావు, జీవితాంతం వాడమంటున్నావు, ఇవాళ టాబ్లెట్ మానేసి నీకు చూపించాను, నీ ఎదుర్కొన్న రిపోర్ట్లో థైరాయిడ్ లేదు, నువ్వు మినిమం లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్లో నీకు ఐడియల్ వెయిట్ ఉన్నప్పుడు ఎలా ఇస్తారని టాబ్లెట్ చెప్పండి. ఇస్తే మీరు నిలదీయండి, చేంజ్ ద డాక్టర్ అంత దర్శాలు. అర్థమైందండి? ఇంకో డాక్టర్ దగ్గరికి ఒపీనియన్కి వెళ్ళండి, మీరు మీ మంచి కన్నా చెప్పచూస్తారు. వినొద్దు, మనకే తెలుసండి, ఇదేం ఊరినే గాలివాటం వచ్చేది కాదు. ప్రజలు కూడా ఒక విజ్ఞానం నేర్చుకోండి, మనకేదైనా జబ్బు వస్తే ముందు ఒక సపోజ్ పడ్డాం, ఇక్కడ లెగ్మెంట్ కట్ అయిపోయింది, లెగ్మెంట్కి ఏసీఎల్ కన్స్ట్రక్షన్ రీకన్స్ట్రక్ట్ చేయాలని డాక్టర్ గారు అంటారు. ఊరిని చెప్పారు కదా ఏసీఎల్ అనేసి అదంటే ఇదంటే అనమాట అండి. ఏసీఎల్ అంటే ఏంటి, ఇంతకుముందు ఏంటి, అనుభవం మొత్తం నెట్ ముందు కూర్చుని మీకు తెలిసిన వాళ్ళకి ఇచ్చి అంతా స్టడీ చేయండి. లేదా మీకు ఏదో ఫైబ్రాయిడ్ వచ్చి తీసేయాలన్నారు, గర్భసెన్స్ తీసేయాలన్నారు, గర్భసెన్స్ తీస్తే ఏంటి, సైడ్ ఎఫెక్ట్లు ఏంటి, మొత్తం అధ్యయనం చేయండి, కనీసం మీకు వచ్చే ప్రాబ్లంకైనా. అలానే మీరు థైరాయిడ్ గురించి కూడా మీరు చూడండి, అడగండి ఏ పారామీటర్స్లో మీరు ఇస్తారు నాకు లేకపోయినా అడగండి, అడగండి, అడిగి ధృవీకరించుకుని లేని పక్షంలో ఆ ప్రపంచానికి దూరంగా ఉండే ట్రై చేయండి. 90% థైరాయిడ్ వెళ్ళిపోతుంది. సొంత వైద్యం చేయొద్దు, డాక్టర్ గారిని సంప్రదించే చేయండి. ఇది థైరాయిడ్ నెక్స్ట్ బీపీ. బీపీ ఎంతమంది కొంచెం చేస్తాను ఒకసారి, ఓన్లీ బీపీ. ఇది కూడా ఊరినే పోతుంది, 15 రోజుల నుంచి 1.5 నెలలు అంతే మ్యాక్సిమం. ఇది కూడా లైఫ్ స్టైల్ డిసీజ్, పర్మనెంట్ కాదు. దీనికి మీరు మెడిసిన్ గేల్ చేయాలంటే మెడికల్గా మీకు ఏ మందు అయితే మీరు ఇప్పటివరకు వాడుతున్నారో బీపీకి సేమ్ మందు కంటిన్యూ చేయండి, కంటిన్యూ చేయండి 2 వారాల పాటు, 14 రోజులు చేయండి. 14 రోజులు మీ మెడికేషన్ ఆపేయండి, ఆపేసి 15 రోజున డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి. 14 రోజులు మందు ఆపేయండి, మీరు 15 రోజున డాక్టర్ గారి దగ్గరికి ఖచ్చితంగా వెళ్ళండి. నేను 2 వారాలే చెప్తున్నాను, అంతమించి మీరు మొన్న 3 వారాలు వెళ్తా 1వ వారం వెళ్తా అనొద్దు, 2 వారాలు లెక్క అంటే లెక్కే కరెక్ట్గా చేయండి. వెళ్ళిన తర్వాత 15 14 ముందు ఆపేసి 15 వెళ్ళండి, డాక్టర్ గారు చెక్ చేస్తారు. చాలామంది తగ్గిపోతుంది, తగ్గిపోతే తీసేస్తారు. ఏ డాక్టర్ గారు కూడా తగ్గిన బీపీ రికార్డ్ అక్కడ ఉంటే దాన్ని బేస్ చేసుకుని ఎక్కువ ట్యాబ్లెట్ రాయరు. లేదు కొంత తగ్గి మొహం పట్టింది, తగ్గించి పవర్ తగ్గించి రాస్తారు, మళ్ళా ఒక 15 రోజులు తగ్గించేస్తారు, ఇంకొక 10 15 రోజులు వాడితే తగ్గిపోతుంది. బీపీ చాలా సింపుల్గా అలా లెఫ్ట్ లెగ్ తో ఆఫర్లో జీవితంలో చెల్లిపోతుంది మీరు అది, ఎందుకంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ పోయినాక అది ఉండదు, 10 15 రోజులు అయిపోతుంది. ఇది బీపీ. నెక్స్ట్ మీకు యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఉన్నాళ్ళు ఎవరు ఒకసారి చేస్తండి. యూరిక్ యాసిడ్ ప్రాబ్లం, గౌట్ కానీ కిడ్నీలో రాళ్ళు కానీ, ఎస్ గౌట్ కిడ్నీలో రాళ్ళు ఇలా ఉన్నాళ్ళకి ఏంటంటే మీకు యూరిక్ యాసిడ్ లెవెల్స్ తేడా ఉంటాయండి. యూరిక్ యాసిడ్ మీరు ఇప్పుడు మీకు కంట్రోల్గా ఉండొచ్చు, ఈ ప్రాబ్లం ఉన్నాళ్ళకి యూరిక్ యాసిడ్లో హెచ్చు తగ్గులు వస్తాయి. మీరు ఈ ప్రోగ్రామ్ని యథాతథంగా చేయడానికి వీల్లేదు, ఈ ప్రోగ్రామ్ మిమ్మల్ని కొంత రెచ్చగొడుతుంది. ఈ ఫుడ్లో ఉండే ప్రోటీన్ బేసికల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కిడ్నీకి ఇబ్బంది కలిగించేది ప్రోటీన్ అండి, డ్యామేజ్ అయిన కిడ్నీకి ఇబ్బంది కలిగించేది ప్రోటీన్. మనది ప్రోటీన్ ఫుడ్ కాదు, మనది ఫ్యాట్ బేస్డ్ ఫుడ్. మనం తినే ఫ్యాట్ లివర్లో వర్క్ అవుతుంది తప్ప ఫ్యాట్ మీద ఫంక్షన్ చేయదు. కాబట్టి ఫ్యాట్ మీద ఎవరో తింటాడరే నువ్వు ఫ్యాట్ తిన్నావు కిడ్నీ పోతుందంటే గబుక్కున చెవిలో పోయేట్టు చూపించండి, అదే వాళ్ళకి సరైన సమాధానం. ఎవరు చెప్పదేసిన ఎంతంటే జనాలకు తెలియదు అలా పూలు పెట్టుకున్నామని వాళ్ళు అనుకుంటారు, అలా చెప్పేవాళ్ళు. నిజంగా కొంతమంది వైద్యం చదివిన వాళ్ళు కూడా అంటే నవ్వుతారు సాటాళ్ళు అని కూడా లేకుండా ఫ్యాట్ తినబట్టి కిడ్నీ పోయిందని చెప్పారంటే నవరంధ్రాలు నవ్వుతారు, తెలిసిన కింద పడి మరి తనుకు మరి నవ్వుతారు. అంటే తెలియనాడు తెలియదు కాబట్టి మాట్లాడుతుంటారు, కానీ అంత హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారు. అసలు పనిచేప్పుడు నేను ఇక్కడ నుంచి ట్రైన్ ఎక్కి వెళ్తానండి బెజవాడ, మా కారులో వెళ్ళిపోతా. రేపు పొద్దున పేపర్ న్యూస్ వీరమాచర రాంకేష్ గారు ఇక్కడి నుంచి ట్రైన్లో వెళ్ళారు బెజవాడ, ఆయన టికెట్ కొన్నందుకు గాను టీసీ పైన రాశారని న్యూస్ వచ్చింది అనుకోండి. నేను వెళ్ళేది కారులో, ట్రైన్లో టీసీ రాకెట్ కొడతాడండి. అట్లానే
ఫ్యాట్ అసలు లివర్ మీద కిడ్నీ మీద పని చేయకపోతే ఫ్యాట్ కిడ్నీ ఎలా కొడుతుందండి? అంటే జలాశయ పూలు ఉన్నాయండి. అవునా? నిజం చెప్పాలండి, గుర్తుపెట్టుకోండి. కిడ్నీ ఇదేంటంటే ఆరోగ్యకరమైన మనిషి శరీరంలో ప్రతి 4 గంటలకు ఒకసారి మన బాడీలో ఉండే రక్తాన్ని మొత్తం ప్రాసెస్ చేసి ఆ రక్తంలో ఉండే మలినాలను శుద్ధి చేసి విసర్జక అవయవాల ద్వారా బయటికి పంపిస్తుందండి. ఇది కిడ్నీ విధి. అయితే ఇది ఎప్పుడు చేస్తుందంటే శరీరంలో విషం ఉన్నప్పుడు తినే ఆహారంలో, మనం తినే ఆహారంలో బేసికల్గా చూద్దాం ఫ్యాట్ ఉంది అసలు కిడ్నీ మీదే పనిచేయదు. అది అద్భుతమైంది, పక్కన పెట్టండి, అది పక్కన పెట్టేయండి. నిమ్మకాయ యాంటీ ఆక్సిడెంట్ అతి సి విటమిన్, అది ఏ విధంగా మేలు చేస్తుందంటే హాని కలిగించదు, అది హాని చేయదు. మూడోది మంచినీళ్ళు. కిడ్నీకి మంచినీళ్ళు తాగితే మంచిదని చిన్నపిల్లడికి చెప్తాడు, కిడ్నీకి నీళ్ళు తాగితే మంచిది. ఆ రాళ్ళ లాంటివి ఒకవేళ ఏర్పడినా కానీ కొట్టుకుపోతే రక్తం చర్మంతో సహా శుభ్రంగా ఉంటుంది, క్లీన్గా ఉంటుందని. అలా మామూలుగా లీటర్ నీళ్ళు తాగేవాడు కంపల్సరీ 4-5 లీటర్ నీళ్ళు తాగుతాడు మంచిదే కదా. అట్లానే మల్టీవిటమిన్ ట్యాబ్లెట్, చాలామందికి విటమిన్ డెఫిషియన్సీ ఉంటుంది రకరకాల ఫుడ్ సరిగ్గా తినకపోవటం వలన. ఈ దెబ్బకి అందరూ ట్యాబ్లెట్ వాడటం వలన విటమిన్ ప్రాబ్లం సరిగ్గుతుంది కదా. మూడోది ఇంకా అన్నం మంచిదా కూరలు మంచిదా అంటే మీరేం చెప్తారండి? కూరలే మంచి అని చెప్తారు కదా, బలం ఉండేది. ఈ ప్రోగ్రాం అన్నం బదులు కూరలు తింటున్నారు కదా. బాదంలో విషం ఉందా? వాల్నట్లో విషం ఉందని క్లీన్ చేయడానికి ఇబ్బంది పడుతుందా? పిస్తాలో ఉందా? దేంట్లో విషం కలితే చెప్పండి, దేంట్లో విషం ఉందని, ఏ గింజలో విషం ఉందని కిడ్నీ అవస్థపడితే ప్రాసెస్ చేయడం చెప్పండి. మందు కొడితే దాంట్లో ఉండే కెమికల్స్కి మీరు హాని జరుగుతుంది అనుకోవచ్చు, దాంట్లో ఉండే మత్తుకు కానీ ఆల్కహాల్కి కానీ. ఈ ప్రోగ్రాంలో మందు లేదు. కాఫీ టీ బ్యాడ్ అనుకుంటే అది కూడా లేదు. కనీసం పంచదార కూడా లేదు రీఫైండ్లో, అసలు రీఫైండ్ ఆయిల్ లేదు, కెమికల్ కలిసిన ఆయిల్ లేదు, అసలు ఏమీ లేదు. కెమికల్ అనేది లేదు, ఫుడ్ లేవు, మన స్వీట్లు లాంటివి లేవు, ఇప్పుడు మన బేకరీ లాంటి ఫుడ్ తినేది లేదు, కూల్ డ్రింకులు లేవు, ఏ చెత్త లేదు. పైగా గంట గంటకి మేపి లివర్నే కిడ్నీని నానా అవస్థ పెట్టే బదులు తక్కువసారి 2 సార్లు తింటున్నాం. ఎలా పోతుంది కిడ్నీ? కిడ్నీ కాదు పోయేది, కిడ్నీ మార్చే డాక్టర్ డబ్బులు పోతాయి. ఎంత దర్శనం కిడ్నీలు పో, కిడ్నీలు పోతుందనమంటే నవరంధ్రాలతో నవ్వుతారు ఎవరన్నా. ఎప్పుడైతే డయాబెటిక్ కిడ్నీ పోవటానికి 90% కారణం డయాబెటిక్ బీపీ, దానికి వాడే మందులు, వీటి వలనే కిడ్నీలు పోతాయి. వీటి ఈ ఉండబట్టే కిడ్నీలు పోయినాయి. ఆల్రెడీ కిడ్నీలు పోయి ఉండే స్టేజ్లో ఉంటే మెడికేషన్ కారణం కానీ ఏ ఇతరత్ర మందు కొట్టిన రీజన్స్ అలాంటి వలన, ఇది వాళ్ళు మాత్రం ఏం చేయాలంటే వాళ్ళు మాత్రం గుర్తుపెట్టుకోండి, కిడ్నీ ఫంక్షన్ సరిగ్గా లేక వాళ్ళు అంటే యూరిన్లో ప్రోటీన్ ప్రాసెస్ చేయడంలో ఇబ్బంది పడినా, అందుకే ముఖ్యంగా షుగర్ పేషెంట్లు మీరు ఆల్రెడీ వాడిన మందుల కారణంగా ఉద్వాసం జరిగింది మీకు ఇన్నాళ్ళు చేయరు, టెస్ట్ చేయించుకోండి. యూరిన్లో అల్బుమిన్ అనే ప్రోటీన్ పోతుందని చెక్ చేసుకోండి, అది పోయిందంటే మీకు ప్రోటీన్ ప్రాసెస్ చేసే కెపాసిటీ సరిగ్గా లేక జరిగినట్టు, అంటే కిడ్నీ ఏదో డ్యామేజ్లో ఉన్నట్టు. ఈ ప్రోగ్రామ్ వలన కాదు, మీరు ఆల్రెడీ పాత అకౌంట్లో. సో మీరు దాని అప్పుడు డాక్టర్ గారి సలహాతో మెడికేషన్ తీసుకుంటే మీరు వాడాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అందులో కిడ్నీకి ఇబ్బంది ఏంటంటే ప్రోటీన్ ఇబ్బంది, హై ప్రోటీన్. మన ప్రోగ్రాంలో హై ప్రోటీన్ అంటే మటను, రొయ్యలు, అలానే పాలకూర, పన్నీర్, ఇది మాత్రమే ఎక్కువ ప్రోటీన్లో ఉన్నాయి, మిగిలిన తక్కువ ప్రోటీన్. సో ఒకవేళ హాని చేస్తే ఈ 4 చేస్తాయి, కాబట్టి ఈ 4 గుర్తుంచుకోండి. ఆప్షన్స్లో ఉన్నాయి తప్ప ఇది తినకపోతే పొగరాని పిల్లర్స్లో లేవు. ఇంకేంటంటే తీసేయండి, మీరు తీసేయండి. కొంతమంది కిడ్నీలకు ప్రాబ్లం ఉన్న ఏమవుతుందంటే డాక్టర్ గారు చెప్తారు, ఏమండి ఇంత లోడు నీళ్లు 4 లీటర్లు తీసుకుంటే ప్రాసెస్ చేయలేదు, ఎందుకంటే ఈ నీళ్ళు లోడు కూడా తిరిగేటప్పుడు కిడ్నీ ఇబ్బంది పడుతుందని, 2 లీటర్లు తీసుకుని చాలు చాలు డాక్టర్ మాట అండి, డాక్టర్ ఇస్ ఫైనల్. అలా పాజిటివ్గా మన ప్రోగ్రామ్ అడాప్ట్ చేసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఏ ప్రాబ్లం వాళ్ళు ఉన్నా అది చేస్తా చేయండి. క్రియాటిన్ లెవెల్స్ కూడా చాలా మినిమంకి వస్తాయి ప్రోగ్రామ్ కరెక్ట్గా చేస్తే. మీ ఇష్టం వచ్చిన తప్పు చేసేసి ఏదో మందు కొట్టేసి నా క్రియాటిన్ పెరిగిందంటే ఎవడేం చేయలేడు, గుర్తుపెట్టుకోండి. నేను స్వీట్ తినేసే పొరపాటున నా పెరగకూడదంటే కుదరదు. సో ప్రోగ్రామ్ కరెక్ట్గా చేయండి, క్రియాటిన్ లెవెల్ దగ్గర అన్ని కంట్రోల్ అవుతాయి, బట్ విత్ డాక్టర్ సూపర్విజన్ చేయండి. డాక్టర్ కనుక మీకు అనుకూలం చెప్పితే మార్చిపోయిన డాక్టర్ గారు ఎంత దర్శాలు చేయండి, డాక్టర్ అనుకూలంగా డాక్టర్ దగ్గర వెళ్ళండి. 100 మందిని వాళ్ళ దగ్గర గెలకుండా చేయండి, కాన్సెప్ట్ గురించి వ్యతిరేకించే వాళ్ళు ఎవరైనా సరే, ఎందుకంటే ప్రజల నుంచి అలాంటి ప్రతిఘటన లేకుండా మనకెందుకుగా వెళ్తే సమాజం చేసింది మొత్తం వృధా అవుతుందండి. వీళ్ళ కారణంగా కొంతమంది స్వార్థ పనుల కారణంగా పాయింట్ చెప్పి మాట్లాడమని అండి దేనికని రెడీ, పాయింట్ చెప్పకుండా ఊరినే గుడ్డిగా పేరకళ్ళాపనాలని, ఆ పేరకళ్ళాపులోనే మనం నింపే రవాణా కూడా గుర్తుపెట్టుకోండి, మనం కూడా చేసే చేయాలి. అలా చేయండి, కిడ్నీకి ఏం కాదు, చూసుకుంటా చేయండి. ముఖ్యంగా షుగర్ పేషెంట్లు యూరిన్లో ప్రతి 15 రోజుల కోసం రిపోర్ట్ తీసుకుని యూరిన్లో అల్బుమిన్ పోతుందని చెక్ చేసుకోండి. ఇది పాత అకౌంట్లో, దీని మూలం కాదు, పాత అకౌంట్ ప్రభావం వలన ఏమవుతుందో చెక్ చేసుకోండి. ఇది కిడ్నీ సంబంధించి డాక్టర్ గారిని సంప్రదించే చేయండి. యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే
అలా ఉంటే మీరు ఎప్పటికప్పుడు మీరు కూడా చెక్ చేసుకోవాలి. ప్రోటీన్ తీసేయండి. యూరిక్ యాసిడ్ కానీ రేజ్ అయితే అది కంట్రోల్ చేయడానికి ఒక టాబ్లెట్ ఉంటుంది, డాక్టర్ గారు ఇస్తారు, అది కంట్రోల్ చేసుకుంటా ఈ ప్రోటీన్ తీసేసి చక్కగా ప్రోగ్రామ్ చేయండి. కొన్ని లక్షల మంది చేశారు, మీకు కూడా చక్కగా సెట్ అయిపోతుంది, ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. కార్డియాలజిస్ట్ ఉండే సమస్య ఏంటంటే ఇన్నాళ్ళు ఉన్న సమస్యలు, ఒకటి కొలెస్ట్రాల్, కొలెస్ట్రాల్ భయం, రెండోది అంటే ఎల్డిఎల్ ఎక్కువ ఉండదు ఇలా, రెండోది రక్తం చిక్కగా ఉండటం, ఈ రెండే. ఇది కాకుండా బీపీ షుగర్ ఎడిషన్ అనుకోండి, అది వేరే సబ్జెక్టు. వేరే సబ్జెక్టు మేజర్గా కార్డియాలజీలో లిపిడ్స్ సంబంధించిన సమస్య. ఒకటి కొలెస్ట్రాల్ చెప్పారు కదా, కొలెస్ట్రాల్ ఎన్నాళ్ళు భూతం అని నమ్మాం, కొలెస్ట్రాల్ ఇవాళ భూతం కాదని అర్థమైంది, ఆహారం ద్వారా తినేది అసలు కాదని అర్థమైంది. సో మిగిలిన ఉంటే ట్రీట్మెంట్ ఎలాగో తీసుకుంటారు డాక్టర్ల ఆధ్వర్యంలో, ఆల్రెడీ బ్లాక్లు ఉన్నాయంటే అయ్యాం కరగవు దీని వలన, అది జరిగే విధానం జరుగుతుంది. కొత్తగా బ్లాక్లు అయ్యే అవకాశం అనేది అసలు ఉండదు. ఎప్పుడైతే మన విధానం వచ్చిందో ఇక నుంచి మొత్తం సిస్టమ్ అంతా సెట్ అవుతుంది. మీరు దీని వలన కొంతమంది ఆల్రెడీ బ్లాక్లు ఉన్నాళ్ళు ఉంటారు, ఒక ఆయన ఎంత ఉంటాడు, ఇన్నాళ్ళు సిగరెట్లు తాగి గుట్కాలు తిని ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చేశాడు, 15 రోజుల తర్వాత గుండెపోటు వచ్చింది అనుకోండి, 15 రోజుల్లో పూడిపోయాం రాదండి గుర్తుపెట్టుకోండి. అలా పేరకళ్ళేసే ప్రయత్నాలు జరిగినా తిప్పికొట్టండి. నిజానికి అలా చేయడం వల్ల సర్వైవ్ అవుతాడు అతను, లేకపోతే స్ట్రోక్ వస్తే వెంటనే పోవాల్సిన సర్వైవ్ అవుతాడు. ఎప్పుడైతే ఎల్డిఎల్ బాగా పడిపోయి హెచ్డిఎల్ పెరిగి ట్రైగ్లైజర్స్ తగ్గినాయో ఆటోమేటిక్గా స్టాటిన్ డ్రగ్ అవసరమే లేదు, స్టాటిన్ డ్రగ్ తీసేయండి. డాక్టర్ గారు 2 టాబ్లెట్లు ఇస్తారు, కొలెస్ట్రాల్ కంట్రోల్కి స్టాటిన్, రెండవది మనకి రక్తం పలచబట్టడానికి యాస్పిరిన్ ఇస్తారు, లేదా కాంబినేషన్లో ఎకోస్పిరిన్ లాంటి కాంబినేషన్లు కొన్ని ఇస్తారు, షుగరు బీపీ కాకుండా, ఈ ట్రీట్మెంట్ కాకుండా. నేను ఈ రెండింటి గురించి చెప్తాను, షుగర్ బీపీకి విడిగా చెప్తాను కాబట్టి ఈ రెండింటి గురించి చెప్తాను. స్టాటిన్ డ్రగ్ వెరీ డేంజరస్, నిరభ్యంతరంగా పీకేయండి. డాక్టర్ గారు లేదు ఉండాలంటే ఎందుకు ఉండాలండి అని అడగండి, అడగండి డాక్టర్ గారు ఎందుకు ఉండాలండి, కాదా నీ ఒంట్లో కొలెస్ట్రాల్ ఉంది, లేదండి నాకు ఇప్పుడు తగ్గిపోతుందండి అవసరం లేదు నేను తగ్గించుకుంటాను న్యాచురల్గా, తీసేయండి అని చెప్పండి మొహమాట లేకుండా. సరే వాళ్ళు తీసేస్తారు, నేను ప్రతి డిస్కషన్ కూడా చేయలేండి ఆ రోజులు పోయినాయి, సో తీసేస్తారు డాక్టర్ గారు మొత్తం తీసేస్తారు, తీసేసుకోండి. ఇక ఆస్పిరిన్ పూర్తిగా డాక్టర్ గారి సలహాతో వాడుకోండి. డాక్టర్ గారు ఇదిగే రోడ్ ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే ఇవన్నీ తగ్గి లిపిడ్స్ అని కరెక్ట్గా వచ్చినాయో దాన్ని రక్తం ఆటోమేటిక్ పలచబడిపోతుంది. రక్తం చిక్కపట్టడం అంటే నెగిటివ్ వాల్యూస్ ఎక్కువ ఉంటాం, ఎల్డిఎల్ ఎక్కువ, ట్రైగ్లైసరైడ్స్ ఎక్కువ, హెచ్డిఎల్ తక్కువ ఉన్నప్పుడు రక్తం లిటరల్గా దాన్ని చిక్కపట్టడం అంటారు, అది బ్లాక్ కలర్గా కూడా ఉంటుంది. ఎప్పుడైతే ఇది మారిందో ఆటోమేటిక్గా పలచబడిపోతుంది. పలచబడిపోయినప్పుడు వరం ఏం జరుగుతుందంటే స్టంట్ వేసిన వాళ్ళు ఉంటారు మామూలుగా, ఏమంటే నా గుండె స్టంట్ వేశారండి అని, స్టంట్ వేసావా నువ్వు ఓడురా నువ్వు కానీ గుండె ఓడి కింద రక్కే అంటారు. ఎందుకు స్టంట్ వేసినాడు గుండె ఓడు అంటే ఇది రక్తనాళం అనుకోండి పైపు, ఇక్కడ స్టంట్ వేశారు, స్టంట్ అయితే ఏం జరుగుతుంది అంటే షింక్ అవుతుంది, ఇంతలా ఉండదు ఇది, ఇక్కడ సన్నగా మారుతుంది, షింక్ అయి ఉంటుంది ఇక్కడ. ఇక్కడ నుంచి సమస్య ఎప్పుడు అవుతుందంటే రక్తం ఇందులోంచి ప్రవహించేటప్పుడు రక్తం చిక్కగా ఉంటే ఇక్కడ ఒక అవరోధం ఏర్పడుతుంది, చిక్కగా ఉంటే మన విధానంలో పలచబడిపోతుంది కదా, పలచబడిపోయినాక ఏమవుతుందండి ఆటోమేటిక్గా స్మూత్కి వెళ్ళిపోతుంది, ఇక ఇది ఉంటుందో సంబంధం లేదు. కాబట్టి బైపాస్ అయిన వాళ్ళకి వాళ్ళకు కూడా ఈ ప్రోగ్రాం వరం. మీరు డాక్టర్ గారి పర్యవేక్షణలో సొంత వైద్యం ఏది చేయొద్దు, ఆయనతో మాట్లాడి కార్డియాలజీలో అందరూ కోఆపరేట్ చేస్తున్నారు, కోఆపరేట్ చేయకపోతే మన స్టైల్ ఉంది కదా, మార్చిపోవాల్సి ఇంకోటి దగ్గరికి వెళ్ళిపోండి, ఎవరైనా సరే మొహమాట లేదు. ఎందుకంటే సబ్జెక్టు మీరు తెలుసుకుంటే అవగాహన ఉన్నప్పుడు ఎవరు మాట్లాడలేరు గుర్తుపెట్టుకోండి. సో అలా చేయండి, కార్డియాలజీ వాళ్ళకి ఇది వరం. ఇన్నాళ్ళు వాళ్ళు ఏదైతే మనం ఏమి చేయలేము అనుకున్నారో అది జరిగింది, చూపించగల సాక్ష్యం. 1260 ఉండేది, 6 రోజులు నెయ్యి వేసుకుని తింటే 210కి వచ్చింది, ఇప్పుడు 100కి వచ్చేసిందండి వేరే విషయం వెంటనే, ఆ రోజుకి 6 రోజులకి అంటే ఇన్నాళ్ళు నమ్మింది, ఇన్నాళ్ళు చేసింది మొత్తం అబద్ధం. అదంతా ఇప్పుడు బ్రేక్ అయిన తర్వాత ఇంకా మన అబద్ధాలు ప్రపంచంలో బతకద్దు, కొత్త నిజాలతో ముందడిగేద్దాం, ఎవరు కాదండ్రు, అలా చేయండి. ఇది కార్డియాలజీ. నెక్స్ట్ ఆఖరి విలన్ ఇంపార్టెంట్, మెయిన్ విలన్. సినిమాలో చిన్న చిన్న విలన్ అంతా అయిపోయిన తర్వాత ఆఖరి విలన్ వస్తాడు, ఎవడా విలన్? షుగర్, డయాబెటీస్లో ఒకసారి టాబ్లెట్లు వాడేవాళ్ళు మాత్రమే చేయొచ్చు, ఇన్సులిన్ కాదు, ఓన్లీ టాబ్లెట్స్. అర్థించండి, అసలు మీరు అందరూ కూడా ఇన్సులిన్ వెళ్ళినా టాబ్లెట్లు వెళ్ళినా మీరెవరు పేషెంట్లు కాదు, మీరంతా టాబ్లెట్లతో తయారు చేయబడ్డ కన్వర్టెడ్ వాళ్ళు, మెడ మీద కత్తి పెట్టి మతమార్పిడి చేసినట్టు మిమ్మల్ని అందరూ టాబ్లెట్ పెట్టి పేషెంట్ల విభాగాలకు మార్చి ఇన్నాళ్ళు మిమ్మల్ని గుల చేశారు, ఇక మనకు కర్మ లేదు. ఇక్కడతో ఈ మీటింగ్తోనే మీ షుగర్ పోయింది గుర్తుపెట్టుకోండి, ఈ మీటింగ్తోనే మీ షుగర్ పోయింది. మీ షుగర్ వాళ్ళకి మీకు ఒక అవగాహన కావాలి, ఫస్ట్ ఈ విధానం గురించి అవగాహన కావాలి. షుగర్లో మీకు కావాల్సిన అవగాహన ఏంటంటే షుగరు ఒక లెవెల్ ఉంది, 90 to 100 చేశారు, ఇప్పుడు అది 250 అవుతాయండి, మనల్ని ఒప్పుకోట్లా 90 to 100 అనుకోండి, ఇది మినిమం లెవెల్.
90 కంటే ఎక్కువ అంటే 300-400 చొప్పున తాత్కాలికంగా కొంతకాలం ఉన్నా ఏం కాదు, గుర్తుపెట్టుకోండి. సుదీర్ఘకాల సంవత్సరాల తరబడి ఉండి సుదీర్ఘకాలం ఉండి మీరు దాన్ని అంటే ఆర్గాన్స్ పోతాయి. ఎక్కువ కాలం ఉండి మీకు ఐడెంటిఫై చేయని స్టేజ్లో మీకు ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతాయి తప్ప తెలిసి కొంతకాలం ఉంటే ఎక్కువ ఏం కాదు. కానీ గీత కంటే తక్కువ ఉండకూడదు, అది ప్రమాదం. అది హైపోగ్లైసిమియా వస్తుంది. ఆ సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుందంటే మినిమం కంటే కిందకెళ్ళే పరిస్థితి ఒకే ఒక్కసారి వస్తుంది. Type 2 diabetes ఒకే ఒక్కసారి వస్తుంది. అది మీరు ఈ విధానం చేస్తా దీంతోపాటు ట్యాబ్లెట్ వేసుకుంటే అప్పుడు జరుగుతుంది. లేదా ఆ విధానం చేస్తా వాళ్ళ విధానంలో గంట గంటకి తినాలి. అలా కాకుండా మీరు తినకుండా ఒక పూట ఉపవాసం ఉండి మీరు ట్యాబ్లెట్ వేసుకుంటే అప్పుడు వస్తుంది. గుర్తుపెట్టుకోండి, షుగర్ అంటే ఏంటంటే మీరు షుగర్ తింటే ఒంట్లో షుగర్ ఉంటుంది. షుగర్ అంటే పంచదార కాదు, అన్నం కానీ చపాతి కానీ పులక కానీ దోశ కానీ ఏది తిన్నా షుగరే. అది తింటేనే షుగర్ ఉంటుంది, అది తినకపోతే మీ ఒంట్లో షుగర్ ఉండదు. గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడ చెత్త వేస్తే చెత్త ఉంటుంది, చెత్త అయిపోతే చెత్త ఉండదు. సింపుల్ అంతే. మీరు ట్యాబ్లెట్ ఎందుకు వాడుతున్నారంటే రోజు మీరు తిన్న షుగర్ ఉంది, రోజు మీరు తిన్న ఇడ్లీ దోశ డాక్టర్ గారు చెప్పిన అన్నం ఈ తినడానికి అందులో వచ్చిన షుగర్ క్లీన్ చేయడానికి మీ మందులు తయారు చేసింది అంతే. మీ బాడీలో ఉండే షుగర్ తగ్గడానికి అది గుర్తుపెట్టుకోండి. మీకు తయారు చేసింది మీరు అప్పటికప్పుడు తిన్నా ఉంటుంది సరే, అది క్లీన్ చేయడానికి మాత్రమే. అంతేగాని మీ ఒంట్లో ఉండే షుగర్ వ్యాధి తగ్గించడానికి కాదు. ట్యాబ్లెట్ వేసారనుకోండి, ఎందుకైనా మంచి డాక్టర్ని సాటిస్ఫై చేద్దాం అనుకుని, అప్పుడు ఏం జరుగుతుందంటే మీరు ఇచ్చిన షుగర్ పెట్టలేదు, 100కి వచ్చేసింది ఆల్రెడీ. ఇప్పుడు మీరు వేసే ట్యాబ్లెట్ దానికి ఇచ్చిన డబ్బులకు న్యాయం చేయడం కోసం కిందకి తీసుకెళ్ళి మిమ్మల్ని 30లో పడేస్తారు. ఏ 30లో పడేస్తే కోమాలోకి వెళ్తారు. భార్య కదా చెప్పాననుకుంటారు, మీ నోట్లో మాట వచ్చింది చెప్పలేదు, హైపోగ్లైసిమియా. ఒకవేళ మీ బాడీ సిస్టమ్ పద్ధతి బాగుండి మిమ్మల్ని కాపాడుకుని రికవర్ చేస్తే అప్పుడు ఇంకో ప్రమాదం ఉంది. మీ బాడీ సిస్టమ్ మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుని మీ మినిమం లెవెల్ 200లోనే అక్కడ సెట్ చేస్తారు. మీరు తలకదుగా తప్ప చేసినా 200 కంటే తగ్గరు. ఇద్దరు ఈ ప్రోగ్రామ్ మొదలు పెట్టారు, మీరు మొదలుపెట్టారు, ఆయన మొదలుపెట్టారు. నా మీటింగ్ తర్వాత నేను ట్యాబ్లెట్ పారేసి ప్రోగ్రామ్ చేయమంటే మీరు ఇద్దరు చెప్పే ప్రోగ్రామ్ ఆయన సిన్సియర్గా నా మాట ఉన్నారు. షుగర్ పెట్టలా, ట్యాబ్లెట్ మానేశారు. ఆయన బాడీ ఎలా అర్థం చేసుకుంటుందంటే నా విధానం ప్రకారం షుగర్ పెట్టలా, ట్యాబ్లెట్ వేయాల, షుగర్ పెట్టలేదు కాబట్టి 100కి వచ్చింది. ఈయన బాడీని 100లో సెట్ చేద్దాం ఈయన మినిమం అని 90-100 అర్థం చేసుకుంటుంది ఈయన శరీరం. మీరేం చేశారు, షుగర్ పెట్టలా, మీకు 100కి వచ్చింది. మీరు ప్రాణాపకు ట్యాబ్లెట్ వేశారు, ఒక రోజు 2 రోజులు ట్యాబ్లెట్ వేశారు. మీ బాడీ ఎలా అర్థం చేసుకుంటుందంటే వీడు షుగర్ తిన్నప్పుడు పెట్టాల్సిన ట్యాబ్లెట్ని షుగర్ పెట్టకుండా వేశాడంటే రేపు ఎప్పుడైనా వేస్తాడు ఇతను, దుడుకు స్వభావం. షుగర్ పెట్టకుండా ట్యాబ్లెట్ అని వీల్లేదు, షుగర్ పెట్టకుండా వేశారంటే ఈ దుడుకు స్వభావం రేపైనా వేసినప్పుడు సడన్గా ఇతను మనం కాపాడుకోవాలని. ఎందుకైనా మంచిగా తీసుకెళ్ళి 200 మినిమం పడేస్తే కరమగా లేకపోయినా ట్యాబ్లెట్ ఇట్టాని వేసినా ఆ 90లో పడి ఉంటాడు, మనం వీడు కాపాడచ్చని. మన మనం కాపాడుకుంటు కోసం మిమ్మల్ని 200 పడేస్తుంది అది. అలా అర్థం చేసుకోండి, అర్థమైందని తేడా, రెండు నష్టాలే. సో జాగ్రత్తగా ఉండండి, కిందకు రాకూడదు. మీరు కొంతమంది అడగచ్చు ఈ ప్రోగ్రామ్ చేస్తే షుగర్ మినిమం అవుతుంది కదండి, ఎట్టి పరిస్థితుల్లోనూ షుగర్ మినిమం అవటం జరగదు. షుగర్ మినిమం అయ్యేది హైపోగ్లైసిమియా వచ్చేది కేవలం మందు వాడుతూ ఉండే వాళ్ళకి మాత్రమే ఆ సిచ్యువేషన్ వస్తుంది. నేచురల్గా ఉండేటప్పుడు మీరు తల కిందులుగా తప్ప చేసినా అది కిందకి వెళ్ళడం జరగదు, గుర్తుపెట్టుకోండి, అలా జరగదు. ఇది ఎవరికి వర్తిస్తుందంటే మీరు కూడా గమనించండి, Type 1 వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ వర్తించదు. Type 1 ఇమ్యూన్ సిస్టంలో బాడీ ఇమ్యూన్ సిస్టంలో లోపాల వలన మన శరీరంలో యాంటీబాడీస్ ప్యాంక్రియాసిస్ డ్యామేజ్ చేస్తే కంప్లీట్గా ఇన్సులిన్ ప్రొడక్షన్ లేని పరిస్థితి ఉంటుంది. చిన్న వయసులో అది సంభవిస్తుంది, వాళ్ళకి దురదృష్టం, వాళ్ళని రికవరీ చేయలేము. వీళ్ళకి పరిష్కారం కేవలం ఇన్సులిన్ ఇవ్వటమే. కానీ మన విధానంలో వాళ్ళకు కూడా పరిష్కారం ఉంది. ఇంగ్లీష్ వైద్య విధానం ప్రకారం ఒక చిన్నపిల్లడికి కూడా 5-6 ఇంజక్షన్లు పొడుస్తారు. మన విధానం వాడితే ఒక ఇంజక్షన్కి పరిమితం అయ్యేది ఉంటుంది తప్ప శాశ్వతంగా అది పరిష్కారం కాదు. ఒక ఇంజక్షన్ అయినా మినిమం చేయాల్సింది లైఫ్ లాంగ్. రెండో వాళ్ళు Type 2 కూడా ఉంటారండి. Type 2 కూడా కొంతమందికి కొన్ని కారణాలు మెడికల్ రీజన్స్ కానీ మెడిసిన్స్ లో ఎఫెక్ట్ సైడ్ ఎఫెక్ట్ల మూలన ప్యాంక్రియాసిస్ లో బీటా సెల్స్ దెబ్బతింటాయి. కొంతమంది ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారు Type 2 అనుకుంటారు, ఏ 30-40 వస్తుంది, మేము సిన్సియర్గా చేస్తాం అన్ని చేస్తాం, 200-300 తగ్గట్లేదు అనుకుంటారు. వాళ్ళకు ఏంటంటే ప్యాంక్రియాసిస్ లో కొన్ని సెల్స్ దెబ్బతిన్నప్పుడు ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గి అనివార్యంగా కొంత ఇవ్వాల్సి వస్తుంది. అలా కాకుండా వాడితే వాళ్ళకు కూడా వర్తించదు. ఇది వెంటనే తెలియదు, తర్వాత టైమింగ్ చేస్తే కానీ తెలియదు, అంత ప్రమాదమే కాదులేండి. మనం చూసుకోవాలి, అందుకే ఎప్పటికప్పుడు చూసుకోవాలి. ఇలా ఉండేవాళ్ళు 10 లక్షల్లో ఒకళ్ళు ఉంటారు, 10 లక్షల మంది చేస్తే ఒకళ్ళు ఉంటారు. నేను అన్ని కేసులు చెప్పాలి కూడా చెప్తున్నాను. సో ఇది పెద్ద ఇబ్బంది కాదు. Type 2 వాళ్ళకి అసలు తిరుగులేదు, కళ్ళు మూసేసేయండి. ఏం చేయాలి మీరు, ఇవాళ Type 1 ఇందా చెప్పే కదా ట్యాబ్లెట్లు. మీలో ఎవరికైనా సార్ ఒకటే పారామీటర్ Day 1 బిగిన్ చేసేటప్పుడు చూసుకోండి, మీ దగ్గర మెషిన్ ఉంచుకోండి, ఏ రోజు ఆ రోజు ఎంత ఉంది రాసుకోండి, ఏం తిన్నది రికార్డ్ చేసుకోండి. Day 1 ఎల్లుండి మీరు బిగిన్ చేస్తున్నారు, రేపు సరుకులు తెచ్చుకుని మీ మీటర్లో చూసుకోండి, 350 కంటే ఎక్కువ ఉందా లేదా, ముందే లేకప్పటికి 350 కంటే ఎక్కువ ఒక్కరు కూడా ఉన్న ట్యాబ్లెట్ వాళ్ళకి
ఉండదు కాబట్టి తీసేయండి టాబ్లెట్ అసలు ముందే పారేయండి శుభ్రంగా ప్రోగ్రామ్ కంటిన్యూ చేయండి మళ్ళా సాయంత్రం టాబ్లెట్ వేసేటప్పుడు టైంలో చూడండి ఉండదు షుగర్ ఒకవేళ ఉండొచ్చు ఎప్పుడు ఉంటుందంటే ఈ ప్రోగ్రామ్ మీరు తప్పుగా అర్థం చేసుకుని సరిగ్గా అర్థం కాక ఏ పాలు కలిపిన కాఫీ తాగినప్పుడు లేకపోతే ఫ్యాట్ నేను తీసుకోమంటే మీరు ఎక్కువ తీసుకోకుండా వదిలేయటం మల్టీవిటమిన్ టాబ్లెట్ మర్చిపోవటం అలాంటి తప్పులు చేస్తే ప్రోగ్రాంలో తప్పులు చేస్తే అప్పుడు షుగర్ లెవెల్ హైలో ఉంటుంది అలా దిద్దుకుంటానికి కూడా అవకాశం ఉంటుంది చూస్తే సో తప్పు చేస్తే దిద్దుకోండి రెండో రోజు చూడండి అసలు మీకు ఏం ఉండదు షుగర్ ఉండదు ఏ 100 130 150 ఉంటుంది అలా గ్రాడ్యువల్గా 1-2 రోజులు మీకు 100-90 వచ్చేస్తుంది లేదా కొంచెం హైలో ఉన్న స్లోగా తగ్గుతుంది కుడియాడంగా బాడీ తీరుని బట్టి సో ఇది మీరు అలా 3 నెలలు కంటిన్యూ చేయాలి 3 నెలలు ఎందుకు చేయాలంటే షుగర్ అనే లక్షణం మీకు మొదటి రోజు పోతుంది కానీ షుగర్ అని కల్పించే నేపథ్యం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అది చావడానికి 3 నెలలు పడుతుంది చెట్టు మొదటి నుంచే మీకు ఇండటం బిగిన్ అవుతుంది వడలటం పూర్తిగా చచ్చిపోవడానికి ఆ టైం పడుతుంది 3 నెలలు చేయండి 3 నెలలు చేసిన తర్వాత ఎలా తెలుసుకోవాలి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ మీరు 3 నెలలు సిన్సియర్గా చేశారు నేను చెప్పినట్టు తర్వాత మీకు మీరు చేయాల్సింది సెల్ఫ్ టెస్ట్ అప్పుడు మీరు హెచ్పి ఏ1సి చేసుకోండి షుగర్ వ్యాధికి నిర్ధారించడానికి ప్రామాణికమైన పరీక్ష హెచ్పి ఏ1సి ఇది మాత్రం 3 నెలలకు ఒకసారి జరిగే యావరేజ్ ఇది ప్రామాణికం ఇప్పుడు ఆ యావరేజ్ సరి చేశారని మనాలంతా గిలగలు గింజుకుంటున్నారు ఆ యావరేజ్ నిజంగా అమెరికా చెప్పింది ఒప్పుకుంటే ఇవాళ అసలు మనలో మీలో ఒక్కడ చేస్తారు డయాబెటిక్ ఎవరండి గుర్తుపెట్టు సో అంతా మోసమే అండి మీకు అర్థమైనప్పుడు అంతా మోసమే మరి ఇన్నాళ్ళు మీకు చేసిన వైద్యం ఏంటి 250 రూపాయలు షుగర్ లేదంటే ఇన్నాళ్ళు మీకు చేసిన వైద్యం పరిస్థితి ఏంటి ఇన్నాళ్ళు మీరు పొడుచుకున్న ఇంజక్షన్ పరిస్థితి ఏంటి వీడికి ఎవరు జవాబుదారి మీ ఒళ్ళు గోళ్ళకి ఇవాళ మేము డ్రగ్ అడిక్ట్ చేసిన ఫలితానికి ఎవరు కట్టాలి పెనాల్టీ శాస్త్రం 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 త్వరలు కొట్టి మెడలు తీసుకోవాలంత సమాధానం చెప్తారా చెప్పండి మా గైడ్లైన్స్ మారేయండి అంటారు అంటే అంత తేలిక మారిపోతాయి ఆషామేషిగా ఇక్కడ తప్పల గైడ్లైన్స్ బట్టి మీరు ఎయిట్ వాళ్ళందరూ ఆహారం పెట్టుకోవాలని మీరు అంటారు చెత్త గైడ్లైన్స్ అని మీ దగ్గర ఉంచుకుని కళ్ళెదురు కూడా నిజంగా అనిపిస్తే నమ్మలేక గుడ్డిగా వ్యతిరేకించే మీరు కూడా వ్యతిరేకించారంటే అది హాస్యాస్పదం సో అసలు ఆ సంగతి పక్కన టైం వేస్ట్ మీరు 3 నెలల తర్వాత మీరు ఎలా తెలుసుకుంటారంటే 3 నెలలు కంప్లీట్ అవగానే మీరు బ్రౌన్ రైస్తో కొంచెం మీ ఇష్టం వచ్చిన కూర కలుపుకుని తినండి అప్పుడు చెక్ చేయండి హెచ్పిఏవన్సీ కూడా చూసుకోండి చూస్తే మీకు చాలామంది తగ్గిపోతుంది ఏ 120-130లో ఉంటుంది అంటే తిన్నాక అది కరెక్ట్ నార్మలే కదా 140-150 వరకు నార్మల్ మన పారామీటర్స్ 120-130 ఉంటే మీకు మ్యాక్సిమం పోయినట్టే లేదు మీరు 170-180 ఉండొచ్చు కొంతమందికి ఇంకా అంటే ప్రోగ్రాంలో కొన్ని మీకు తెలియక తప్పులు చేసినా అలా చేసినా మీకు ఉండే అవకాశం ఉంది కొన్నాళ్ళు అప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళా ప్రోగ్రాం 15 రోజులు కంటిన్యూ చేయండి 15 రోజులు కంటిన్యూ చేసి మళ్ళా సేమ్ రైస్ పెట్టి టెస్ట్ చేసుకోండి ఖచ్చితంగా 20-30 యూనిట్లు తగ్గిపోయి ఉంటుంది ఈసారి ఇంకా తగ్గుతుంది అలా అవసరమైతే ఇంకో సెట్టింగ్ వేయండి కొంచెం తగ్గలేదు ఇంకో సెట్టింగ్ వేయండి ఒక 120-130 వచ్చే వరకు చేసి వదిలేస్తే శుభ్రంగా తగ్గిపోతుంది మెయిన్ హెచ్పిఏ1సి 5 నుంచి 5.5 వరకు వచ్చే వరకు చేయండి చాలా మందికి వచ్చేస్తుంది ఇప్పుడు ఇక్కడ మాట్లాడిన మన ఇమ్రాన్ భయ్యకు వాస్ గారికి అయితే 5.1 వచ్చింది వీళ్ళందరికీ అందరికి వచ్చేస్తుంది చాలా ఈజీగా వచ్చేస్తుంది సో అలా చేయండి చేసిన తర్వాత మీరు బయటకు వచ్చేయచ్చు అలా తెలిసిన తర్వాత ఎలా బయటకు రావాలి ఈ ప్రోగ్రామ్ నుంచి ఎలా బయటకు రావాలంటే షుగర్ వాళ్ళు చెప్పే ముందు జస్ట్ ఒబేసిటీ వాళ్ళు చెప్తాను ఇప్పుడు ఆయన ప్రోగ్రామ్ చేశారు ఒళ్ళు తగ్గడానికి ప్రోగ్రామ్ చేశారు ఓ 10 కిలోలు అనుకున్నారు లిక్విడ్ ఫాస్టింగ్ చేస్తే 10 రోజులు తగ్గుతారు లేదా 1-2 రోజులు తగ్గుతారు లేదా ఆయన 3 నెలలు బాగా 40 కిలోలు ఉన్నారు 3 నెలలు చేస్తే తగ్గిపోయింది బయటకు రావాలి ఎలా రావాలి ఒక కాలు విరిగి 6 నెలలు మనం కట్టుకట్టి మంచంలో పడుకుని ఉన్నాం ఇవాళ ఓడదీశారు కట్టు రాగానే పరిగెత్తామండి కట్టుబడిగా పరిగెత్తాం కదా కట్టుబడి తీసినాక మొదట బెడ్రూమ్లో నడుస్తాం క్లచ్ పుచ్చుకుని తర్వాత మన ఇంటి సందులో నడుస్తాం వీధిలో నడుస్తాం గ్రౌండ్లో నడుస్తాం సైకిల్ దొక్కుతాం స్విమ్మింగ్ చేస్తాం అప్పుడు పరిగెత్తాం ట్రాన్సాక్షన్ స్మూత్గా వెళ్ళాలి అలానే మీరు ఇందులో పోగా రాగానే నేను ఎగబడిపోయి దూకేసుకుని అన్నాలు కూరలు స్వీట్లు చెక్కడాలంటే మళ్ళీ తేడా కొడుతుంది గుర్తుపెట్టుకోండి రెచ్చగొట్టేట్టు అవుతుంది స్మూత్గా జరగాలి ఎలా జరగాలంటే ఇవాళ మానేసి మామూలు ప్రోగ్రాంలకు వస్తున్నారు పొద్దున్నే 8 గంటల తర్వాత మీరు స్ప్రౌట్స్ తీసుకోండి అంటే పెసలు బొబ్బర్లు వేరుశనగలు శనగలు వీటిని మొలకలు 3 రోజులు మొలకలు రావాలి ఒకరోజు 2 రోజులు అయితే గ్యాస్ వస్తుంది 3 రోజులు వచ్చిన మొలకలు శుభ్రంగా కడిగిన మొలకలు తీసుకోండి తేనెతో సహా తీసుకోవచ్చు అంటే షుగరాలు తేనె తీసుకోకూడదు అప్పుడే తేనెతో సహా తీసుకోండి దాంతోపాటు సీజన్లో దొరికే అన్ని ఫ్రూట్స్ తినండి కావాలనుకుంటే మీకు ఇష్టమైతే దాంతోపాటు సీజన్లో దొరికే అనే సీజన్ ఏముందిలే నట్స్ అన్ని కూడా మీరు తినచ్చు నేను వద్దన్నే కూడా జీడిపప్పు కిస్మిస్తో సహా అన్ని తినచ్చు ఈసారి ఆ 3 రోజుల్లో మాత్రమే తినాలి స్ప్రౌట్స్ ఫ్రూట్స్ హనీ స్వీ మన డ్రై ఫ్రూట్స్ కానీ మామూలు కానీ మీ ఇష్టం అలా తీసుకోండి దాని తర్వాత మధ్యాహ్నం మీకు ఆకలిస్తుంది మధ్యాహ్నం మీకు ఆకలిసినప్పుడు
లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ అంటే కొర్రలు, అన్నిటికంటే బెస్ట్ కొర్రలండి. కొర్రలు మించిన మంచి ఆహారం మనకి అందుబాటులో లేదు. కొర్రల ఆహారం తీసుకోండి, లేదా జొన్నలు కానీ, రైస్, బ్రౌన్ రైస్ కానీ, చపాతీ కానీ. ఒక ముద్ద అన్నం అయితే రెండు ముద్దల కూర, ఫార్ములా అది. ఒక ముద్ద అన్నం అయితే రెండు ముద్దల కూర. ఏ కూర అయినా తినచ్చు, బంగాళాదుంప తినచ్చు, పప్పు తినచ్చు, అన్ని తినచ్చు, ఇప్పుడు ఆంక్షలు లేవు. అట్లానే తెల్లన్నం తినద్దు, జీవితంలో రీఫైండ్ ఆయిల్ వాడద్దు. ఇందాక నేను చెప్పిన ఏడాయిల్ మాత్రం కాకుండా, ఇందాక నేను చెప్పని గానక నుంచి తీసిన అన్నాయిల్ వాడచ్చు. నువ్వుల నూనె కానీ, వేరుశనగ నూనె కానీ, ప్రకృతి నుంచి వచ్చిన ఏ ఆయిల్ అయినా సరే వాడుకోండి, మీ ఇష్టం, అన్ని మంచియే. సో అలా మీరు వంట చేసుకోండి. అది మధ్యాహ్నం. రాత్రిపూట 7 గంటల లోపు, 7 గంటల లోపు సీజన్లో దొరికే అన్ని ఫ్రూట్స్ తినండి. 7 గంటల లోపు గుర్తుపెట్టుకోండి. పొద్దున 8 గంటల తర్వాత, ఇలా ఒక వారం తిన్నారు తర్వాత మీకు ఒకరోజు దోశ తినాలనిపించింది, పొద్దున పూట స్ప్రౌట్స్ లేపేయండి. లేపేసి శుభ్రంగా మీరు మన నూనెతో రిఫండ్ అయిన కాందంతో దోశ లేసి శుభ్రంగా తినండి. మధ్యాహ్నం భోజనం, మధ్యాహ్నం మన లోకలిస్మిక్ ఫుడ్ మావులే, రాత్రిపూట ఫ్రూట్స్ మావులే. మరుసటి రోజు మీరు బిర్యానీ తినాలనిపించింది, పొద్దున పూట స్ప్రౌట్స్ తినండి. అలానే మధ్యాహ్నం ఆకలి వేసినప్పుడు ఆ లోకలిస్మిక్ ఫుడ్ గిడ్డ అంతా ఎత్తేసి దాంతోపాటు మీరు బిర్యానీ తినండి. తర్వాత మీరు రాత్రిపూట పళ్ళు మావులే మళ్ళీ తినండి. తర్వాత మీకు ఏదైనా పచ్చ బజ్జీ తినాలనిపించింది, పొద్దుట రెండు అలా ఉంచండి, రాత్రిపూట ఫ్రూట్స్ లేపేసి బజ్జీలు తిని ఊరుకోండి. అంతే, ఈ 3 సార్లు తప్పితే మధ్యలో ఏం తినద్దు. ఇలా 1 by 1 మీరు ఒక మీలో 2 మీల్లో ఎత్తేసుకుని పెళ్ళిళ్ళని శుభ్రంగా తినండి. హెవీగా తినారు ఇప్పుడు రాత్రి, రేపొద్దున తినమాకండి, లేపేయండి. ఇలా 3 సార్లు తింటే మీరు అన్నీ కలుపుకుంటూ రావచ్చు. బయటికి వెళ్తే తినడం తన తప్ప తినాల్సిన తినండి, కానీ ఇంటికి వస్తే షెడ్యూల్ ఇది పెట్టుకోండి. మార్పు ఉంటే చేసుకోండి, బోర్ కొడితే మీకు ఇష్టం వచ్చేసి రెగ్యులర్ షెడ్యూల్ ఇలా ఉంచుకోండి. ఇది మీరు ఇలా రెగ్యులర్ చేసుకోవాలండి. ఇప్పుడు మీకు ఐస్ క్రీమ్ తినాలనిపించింది, సున్నుండం తినాలనిపించింది, మీరు మధ్య మధ్యలో తినద్దు. నేను 3 పూటలు చెప్పాను కదా, ఏ పొద్దునపూట దాంతోపాటు మధ్యాహ్నం పూట భోజనానికి ముందుగా వెనక కానీ, లేదా పళ్ళతో పాటు కానీ అప్పుడు మాత్రమే తీసుకోండి. అర్థమైందండి? సాలిడ్ ఫుడ్ని మీరు ఏ టేస్ట్ తినాలన్నా తినండి, ఏ తినాలన్నా ఈ 3 సార్లోనే తినండి. ఈ 3 సార్లోనే గ్యాప్ ఇవ్వండి సాలిడ్కి. లిక్విడ్స్ పాలు తాగాలి, నిమ్మకాయ నీళ్ళు తాగాలి, ఇలాంటివి తాగండి మీరు. లేదా నిమ్మకాయ నీళ్ళు తినప్పుడు ఇది వేసుకొని తాగచ్చు. రీఫైండ్ ఉండే పంచదార లాంటివి కాకుండా బెల్లంకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. స్వీట్ల్లో కూడా బయటకు వెళ్ళే బేకరీ లాంటి ఐటమ్స్ కాకుండా పప్పుండలు, సున్నుండలు, అరిసెలు ఇలాంటి గారెలు లాంటి న్యాచురల్లీ చేసుకోండి. ఎప్పుడైనా సరే మన పిల్లలకు కూడా అలవాటు చేయండి. సో ఇలా మీరు బయటకు వచ్చేయచ్చు, బయటకు వచ్చి ఏం తినా తినచ్చు, అలా బయట రావచ్చు. షుగరాలు మాత్రం మీరు స్వీట్లు తిన్న మామూలు ఓకే, కానీ షుగరాలు అప్పుడే స్వీట్ కాకుండా ఒక 40 రోజులు కొంచెం స్వీట్లు దూరంగా ఉంటా, మొలకలైనా తీసుకోండి. స్లోగా తేనె, స్వీట్స్ అలా కలుపుకుంటారండి, ఫ్రూట్సే కూడా. మీరు తినచ్చు స్వీట్లు తినచ్చు, మీరు బిర్యానీలు తినచ్చు. విచ్చలవిడిగా తినమాటండి, గుర్తుపెట్టుకోండి. విచ్చలవిడితనం జీవితంలో తీసేయండి. విచ్చలవిడితనం అంటే ఇక్కడ పెద్ద భోజనం పెడతారు 200 మందికి, 200 ఐటమ్స్ పెడతారు. 200 ఐటమ్స్ నేను రుచి చూడాలనుకుంటే విచ్చలవిడితనం. మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే 200 ఐటమ్స్ దగ్గరికి వెళ్ళండి, మంచి ఒక అరడజనం పదవి సెలెక్ట్ చేసుకోండి, ఐ ప్లేట్లో పెట్టి తినండి. ఇది పద్ధతి, పద్ధతిగా తినండి. ఎప్పటికీ మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంచుకుంటే ఎప్పటికీ మీకేం కాదు, గుర్తుపెట్టుకోండి. నాకు పద్ధతి లేదు విచ్చలవిడతనం అంటే కుదరదు. ఈ ప్రోగ్రాంలో డయాబెటిక్ పేషెంట్లు లేదా బీపీ ఉన్నాళ్ళు ఏమవుతారంటే సూపర్ మ్యాన్లు, బ్యాట్ మ్యాన్లు అవ్వరు మీరు. డయాబెటిక్ మీకు 10 ఏళ్ళైంది వచ్చి, 10 ఏళ్ళకు ముందు డయాబెటిక్ రాకముందు మీరు ఎలా ఉండేవారు, డయాబెటిక్ ఇష్టం మీరు అక్కడికి వెళ్తారు, అంతే గుర్తుపెట్టుకోండి. 10 ఏళ్ల క్రితం డయాబెటిక్ రావడానికి మీరు ఏ తప్పులు చేశారో ఇప్పుడు మళ్ళీ అదే తప్పులు చేస్తే మీకు మళ్ళీ అది వచ్చే ఛాన్స్ ఉంది. సరే వచ్చినా పోతుంది అనుకోండి, వేరే విషయం. అక్కడ దాకెందుకు, మనం ముందే తొక్కేసుకుంటే ఎగ్జామ్ అయిపోతుంది కదా, అలా మీరు ప్లాన్ చేసుకోండి. సో ఆ రకంగా మీకు డిసీజెస్ అన్నీ కూడా కంప్లీట్ దూరం అవుతాయి. మీరు డయాబెటిక్ కళ్ళు అలా చూసుకోండి జాగ్రత్తగా. ఎప్పటికప్పుడు యూరిన్లో ప్రోటీన్ చెక్ చేసుకోండి. ప్రోగ్రామ్ ఉన్నంత కాలం వన్స్ కొన్నాళ్ళు సెట్ అయిపోయినా మీకు ఏం అవసరం లేదు. ఇక ఇన్సులిన్ వాళ్ళు, ఇన్సులిన్ వాళ్ళు ఎంతమంది నా చేస్తాను ఒకసారి, రైట్, మీ ట్యాబ్లెట్ అవతల పారేయండి, దాంతోపాటు ట్యాబ్లెట్స్ వాడతాండి. ఇన్సులిన్ వాళ్ళు ఏ డోస్ ఉన్నాళ్ళైనా సరే పొద్దున్నే మీరు ఎల్లుండి బిగిన్ చేస్తారనుకోండి ప్రోగ్రామ్, పొద్దున్నే చెక్ చేసుకోండి మీటర్లు, మిషన్లో చెక్ చేసుకోండి. 350 కంటే ఎక్కువ ఉంటే మీకు 350 కంటే ఎక్కువ ఉంటే 5 యూనిట్లు చేయండి మ్యాక్సిమం, అంతే 5 యూనిట్లు, లేకపోతే చేయొద్దు, అంతే అయిపోయింది. ఆ మొదటి రోజు బిగిన్ చేసిన రోజు పొద్దున పూట చేసింది మీ జీవితంలో ఆఖరి చేసే ఇన్సులిన్, గుర్తుపెట్టుకోండి. మీకు ఏమీ కాదు, నేను చెప్పిన టైప్ 2లో ప్యాంక్రియాసిస్ డ్యామేజ్ అయి ఉండున్న వాళ్ళకి తప్ప మిగిలిన వాళ్ళకి ఏమీ కాదు. 100-10 లక్షల మందికి ఒకళ్ళకి తప్ప మిగిలిన వాళ్ళకి యాజ్ ఇట్ ఈస్గా మీకు ఇబ్బంది లేదు. ప్రోగ్రామ్ కరెక్ట్గా చేయండి, మిగిలినంతా కూడా యాజ్ ఇట్ ఈస్కి వెళ్ళి చెప్పింది. అర్థమైందండి? మీ ఇన్సులిన్ ఎందుకంటే పెట్టుకుంటారంటే
350 కంటే ఎక్కువ ఉంటే ఒక ఇంజక్షన్ చేస్తారు, లేకపోతే అది కూడా తీసేస్తారు. అంటే చేస్తే ఒక పూట చేస్తారు, లేకపోతే చేయరు. 350 కంటే ఎక్కువ ఉన్నా కూడా స్టిల్ మీరు ఒక ఇంకొక 350 ఉందనుకోండి ఇంజక్షన్ చేసినాక, ఇంకొక 2 యూనిట్లు 3 యూనిట్లు చేయండి అంతే. సాయంత్రం కూడా చూడండి, తప్పు చేస్తేనే 350 కంటే ఎక్కువ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. తప్పు చేయకపోతే 150 వచ్చేస్తుంది, అప్పటికి మీరు చేయొద్దు. సో అలా మీ జీవితంలోంచి శాస్త్రం వెళ్ళిపోతుంది, మిగిలినంతా వీళ్ళ చెప్పినట్టు యథాతథంగా వర్తిస్తుంది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు టీవీ ఆన్లైన్ అండ్ ప్లీజ్ రింగ్ ది బెల్.